మేడం సార్ మీరు కూడా డ్యూటీ దిగిపోయావా చూసుకో డ్యూటీ దిగిపోయావు రన్నింగ్ లో తీసుకొని వచ్చాము సార్ లేదంటే ఈరోజు ఇక్కడే ఉండాలి కంప్లీట్ బ్యాక్ నేను సంతోష్ శోభన్ గారు మాల్విక గారు ముగ్గురం శ్రీవారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాము. మా సినిమా May 18 రిలీజ్ అవుతుంది, వైజయంతి మూవీ స్వప్న సినిమా అన్ని మంచి శకునములే. సో స్వామివారి దర్శనం జరిగింది, ఆయన ఆశీర్వాదం తీసుకున్నాం. సో సినిమా సక్సెస్ కోసం మొక్కి వచ్చాం. సో తిరుపతికి రావడం నిజంగా చాలా ఎప్పుడు అందరికీ ఆనందమే, ప్రసాదం తిన్నాం. ఇంకేముంటుందండి సినిమా మీకు పేరు వింటే ఎలా అనిపిస్తుందో అలాగే ఉండబోతుంది. అన్ని మంచి శకునములు అనగానే మనకు ఒక హాయి కలుగుతుంది. సో మేము చెప్పాం వేసవిలో ఒక చల్లటి చిరుగాలి అలాగే ఉండబోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్నది నెక్స్ట్ సిద్ధు జొన్నల గడ్డ తోటి రామ్ తాలూరి గారి ప్రొడక్షన్లో సినిమా సార్. అందరికీ నమస్కారం సార్. అండ్ స్వామివారి దగ్గర రావడం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాలాసార్లు వచ్చాను, చాలాసార్లు బలంగా కోరుకున్నాను ఒక గుర్తుండిపోయే సినిమా ఇవ్వు స్వామి అని. ఈసారి కోరుకోవడం రాలేదు. ఆ సినిమా ఇచ్చినందుకు, అది అన్ని మంచి శకునములు అయినందుకు థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అండ్ అన్ని మంచి శకునములు నందిని రెడ్డి గారి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ద్వారా వాళ్ళ ప్రొడ్యూసర్లు. అండ్ May 18 మీ అందరి ముందుకు రాబోతుంది అండ్ మీరు అందరూ చూస్తారని ఎంజాయ్ చేస్తారు. అందరికీ నమస్కారం, నేను మాల్విక నాయర్. ఈ మూవీలో నా క్యారెక్టర్ కొంచెం స్పంకీగా డిఫరెంట్గా ఉండబోతుంది. మీరు కొంచెం కామెడీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు తిరుపతికి వచ్చాము మా మూవీ టీంతో భగవాన్ దర్శనం కోసం. అన్ని మంచి చెప్పినప్పుడు 18 మేకి మీ ముందు రాబోతుంది. థ్యాంక్ యూ.